Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Mama vs. Kodalu, Pushpa Srivaniki, Intiporu. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సొంత ఫ్యామిలీ సభ్యులు వేర్వేరు పార్టీల్లో ఉండడం చూశాం. గత ఎన్నికల్లోనూ ఒకే ఫ్యామిలీకి చెందిన నేతలు వేర్వేరు పార్టీల తరఫున పోటీ చేసి అదృష్టం పరీక్షించుకున్నారు. ఉదాహరణకు గత ఎన్నికల్లోనే విశాఖ జిల్లా మాడుగుల నుంచి టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, జనసేన నుంచి ఆయన సోదరుడు పోటీ చేస్తే ఇద్దరు ఓడిపోయారు. అక్కడ వైసీపీ విజయం సాధించింది. అయితే ఇప్పుడు ఆసక్తికరంగా ఏపీలో ప్రధాన పార్టీలుగా ఉన్న టీడీపీ, వైసీపీ నుంచి మామా కోడల మధ్య ఆసక్తికర పోరు జరిగే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఆ కోడలు డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర రాజుకు ఆమె కోడలు. కురుపాం నుంచి 2014, 2019 రెండు ఎన్నికల్లోనూ పుష్ప శ్రీవాణి భారీ మెజారిటీతో విజయం సాధించారు. గత ఎన్నికల తరువాత జగన్ ఆమెకు మంత్రి పదవితో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా కట్టబెట్టారు. అయితే పుష్పశ్రీవాణి ఫ్యామిలీలో రాజకీయ విభేదాలు ముందు నుంచే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. గత ఎన్నికలకు ముందే ఆమెకు స్వయాన మామ అయిన చంద్రశేఖరరాజు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక సొంత పార్టీ నేతలను పనులు కావడం లేదని విమర్శలు చేసి మరీ ఆ తర్వాత టీడీపీ గూటికి వచ్చేశారు. ఆయన గతంలో కాంగ్రెస్ తరఫున రద్దయిన నాగూరు నియోజకవర్గం నుంచి ఓసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజుకు ఆయన స్వయాన సోదరుడు. ఇక కురుపాంలో గత రెండు ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి పోటీ చేసి తల్లి కొడుకులు జనార్దన్ తాట్రాజ్, నరసింహప్రియ తాట్రాజ్ ఇద్దరు కొద్ది రోజుల క్రితమే మృతి చెందారు. దీంతో ఇప్పుడు కురుపాం టీడీపీకి సరైన నాయకుడు లేకుండా పోయాడు. ఈ క్రమంలోనే అక్కడ గిరిజనల్లో పట్టున్న నిమ్మక జయరాజ్ లేదా చంద్రశేఖరరాజు పేర్లు పార్టీలో వినిపిస్తున్నాయి. కొందరు పుష్పశ్రీవాణి ఓటింగ్కు దెబ్బ కొట్టాలంటే ఆమెపై ఆమె మామనే పోటీకి పెడితే ఖచ్చితంగా ఈసారి అక్కడ విన్ అవుతామని సూచిస్తున్నారు. మరి పార్టీ అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.